హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ ఇక్కడ మీగానే చూసుకున్నట్లయితే సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖలో మనకి సూపర్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ రిలీజ్ కావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ కావచ్చు అలానే తెలంగాణ కావచ్చు ఇద్దరు కూడా ఇక్కడ తెలుగు రాష్ట్ర అప్లై అనేది చేసుకోవచ్చండి ఓకే అయితే మీరు జాయిన్ అవుతాను ఇరవై ఎనిమిది వేల పైన ఇక్కడ మీకు సాలిస్తారు ఎలాంటి పరీక్షలు లేదు ఇంటర్ ఆధారంగా ఇక్కడ సెలక్షన్ చేస్తున్నారు అర్హత ట్వెల్త్ క్లాస్ అండ్ అబోవ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా టెన్త్ క్లాస్ కూడా ఒకటి రెండు ఉన్నాయి ఆ ఎయిత్ క్లాస్ కూడా ఉన్నాయండి ఇది కానీ మీరు చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చినటువంటి ఉచితంగా మీరు దరఖాస్తు చేసుకుని ఈ జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది మరి వీడియో చాలా షార్ట్ కట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలానే లింక్స్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నాను అక్కడి నుంచి చెక్ చేయండి అర్హులైతే మాత్రం అప్లై అనేది చేసుకోండి ఇది కానీ చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ నుంచి మనకి అప్డేట్ అనేది రిలీజ్ కావడం జరిగింది అప్లికేషన్ అనేది పదిహేడు నుంచి సెప్టెంబర్ నుంచి స్టార్ట్ కావడం జరిగింది అలానే లాస్ట్ డేట్ మనం చూసుకుంటే పదహారు అంటే పదహారు అక్టోబర్ వరకు అయితే ఉంటుంది ఎలాంటివంటి ఫీజు లేదు ఎలాంటివంటి మీకు ఏంటంటే ఎగ్జామ్ లేకుండా ఈజీగా మీరు ఇక్కడ అప్లై చేసుకొని జాబ్ అనేది పొందవచ్చును మరిన్ని ఉద్యోగాలు కావాలంటే తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అని గూగుల్లో వెళ్ళేసి సెర్చ్ చేశారంటే మీరు విజిట్ చేశారంటే లేటెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఫ్రీగా పొందుతారండి ఓకే అయితే మీరు అప్లై చేసుకునే విలువ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఉండేటువంటి ట్వెల్త్ క్లాస్ మీ దగ్గర ఉంటే ఎంటీఎస్ డ్యూటీస్ అయితే ఉన్నాయండి ఆ తర్వాత స్టార్టింగ్ శాలరీ ఇరవై వేలు మీకు ఇవ్వడానికి ఫర్ మంత్ దాని మీద హెచ్ఆర్ఈన్ని కూడా కలిపి మంచి శాలరీని ఇక్కడ మీరు పొందవచ్చు మోర్ డీటెయిల్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ నోటిఫికేషన్లో రీడ్ అవుట్ అనేది చేసుకోవచ్చు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది ఏజ్ మనకి చూసుకుంటే పద్దెనిమిది నుంచి ముప్పై మధ్యలో ఉంటుంది అలానే ఏజ్ రిలాక్షన్స్ కూడా ఉంటాయి ఎస్ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అనేది మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సన్స్ కూడా మనకు ఇవ్వడం జరిగింది ఓకే అయితే ఇందులోనే మీకు ఏమిటంటే నోటిఫికేషన్లోనే మీకు ఏమిటంటే అప్లికేషన్ ఉంది అది ప్రింట్అవుట్ తీయండి అన్ని కూడా క్యాప్టేటర్స్ ఫిల్ చేసి నెసెసరీ అడిగినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు ఇందులో కూడా సెల్ పర్టిస్మెంట్ అంటే సెల్ పర్టిస్మెంట్ చేసిన సెల్ పర్టిస్మెంట్ చేయండి ఆ తర్వాత చెప్పినటువంటి అడ్రస్లో కింద డిస్క్రిప్షన్లో మీకు ఏమిటంటే ఒక అడ్రస్ ఇచ్చారు అడ్రస్లో ఏమిటంటే స్పీడ్ పోస్ట్ అనేది డైరెక్ట్గా సెండ్ చేస్తే సరిపోతుందండి ఓకే సెండ్ చేసిన వాళ్ళు మీకు డేట్ ఇస్తారు ఆ డేట్లో వెళ్ళి ఇంటర్వ్యూ చేసుకొని ఈజీగా మీరు జాబ్ అనేది పొందవచ్చు అయితే ఈ నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు గూగుల్లో వెళ్ళాలి గూగుల్లో వెళ్ళినాక తెలుగు జాబ్స్ పాయింట్ డాట్ కామ్ అనేది సర్చ్ చేయండి మన ఛానల్ పేరే సేమ్ టు సేమ్ ఇక్కడ తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది వస్తుంది దాని మీద క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే మీకు ఏమిటంటే మన వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అందులో మీరు ఇదే కాకుండా మోర్ అప్డేట్స్ అనేది గవర్నమెంట్ జాబ్స్ అంటే మనకు స్టేట్ బ్యాంక్ లో కూడా మనకి ఏంటంటే జాబ్స్ వచ్చాయండి అవే కాకుండా మనం కానీ చూసుకున్నట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్లో మనకి ఏంటంటే ఫుడ్ డిపార్ట్మెంట్ కావచ్చు అండి ఆ తర్వాత మనం కానీ చూసుకున్నది అంగనవాడి సూపర్వైజర్ జాబ్స్ కావచ్చు అలా చాలా రకాలుగా మీకు ఏంటంటే జాబ్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అర్హులైతే మాత్రం కంపల్సరీగా అప్లై నేను చేసుకోండి ఈ వీడియో నేను నచ్చినట్లయితే ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఇప్పుడు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంది సబ్స్క్రైబ్ చేసి పక్కన ఒక బెల్ దాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తారంటే లేటెస్ట్ గా ఏ వీడియో కూడా మనం చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసి అప్లై చేసుకొని జాబ్ అనేది పొందవచ్చు థ్యాంక్ యూ మొక విడితో మేము ముందుకు వస్తాను జై హింద్ ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలా పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ డైలీ మీ మొబైల్ పొందుతుంది